ఓటమితో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. రాజకీయ నాయకులకి అధికారం ఎందుకంత ముఖ్యం అనే విషయం ఆయన తాజాగా ఎదుర్కొంటున్న పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. వైసీపీ అధినేతకి ఎలాంటి అధికార పదవి లేకపోవడంతో ఆయన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దయింది. అధికారంలో ఉంటే ఆటోమేటిక్గా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంటుంది, దానితోటి ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు ఆ పాస్పోర్టు ఆటోమేటిక్గా రద్దయింది. ఈ నేపథ్యంలో తనకి లండన్ వెళ్ళడానికి పాస్పోర్ట్ రెన్యువల్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరారు. లండన్లో ఆయన కుమార్తె చదువుతున్నారు, ఆవిడ పుట్టినరోజుకు వెళ్తానని చెప్పి కోర్టుని జగన్మోహన్ రెడ్డి కోరారు. ఈ నేపథ్యంలో తనకి లండన్ వెళ్ళడానికి పాస్పోర్ట్ రెన్యువల్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరారు. అయితే విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు పాస్పోర్ట్ రెన్యువల్ కోసం ఎన్ఓసీ ఇవ్వడానికి చాలా కండిషన్లు పెట్టింది. ఈయన విజయవాడ కోర్టుకి ఎందుకు వెళ్ళారు? దీని వెనక ఒక కారణం ఉంది. విజయవాడ కోర్టులో మరొక కేసు ఆయన మీద ఉంది. కాబట్టి విజయవాడలో ఆయన పాస్పోర్ట్ రెన్యువల్ కోసం వెళ్ళినప్పుడు అప్పుడు పాస్పోర్ట్ అధికారులు విజయవాడ కోర్టు నుంచి కూడా ఎన్ఓసీ తీసుకోవాలి అని కండిషన్ పెట్టారు. అందుకోసం ఆయన విజయవాడ కోర్టుకు వెళ్ళారు. అయితే విజయవాడ కోర్టు ఎన్ఓసీ ఇవ్వడానికి అంటే పాస్పోర్ట్ రెన్యువల్కి కొన్ని కొత్త కండిషన్లు పెట్టింది. ఈ కండిషన్లు తొలగించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి తాజాగా ఇవాళ ఏపీ హైకోర్టుకు వెళ్ళారు. దీంతో ఇవాల్టి ఆయన లండన్ ప్రయాణం వాయిదా పడింది. లండన్లో తన కుమార్తె దగ్గరికి వెళ్లాలంటూ సిబిఐ కోర్టు నుంచి మాజీ సీఎం జగన్ అనుమతి తీసుకున్నారు. ఈ సిబిఐ కోర్టు హైదరాబాద్లో ఉన్నది. ఆయన మీద ఉన్నటువంటి సిబిఐ ఈడీ కేసుల కారణంగా జగన్మోహన్ రెడ్డి దేశం విడిచి వెళ్ళడానికి వీల్లేదు. ఇందువల్ల ప్రతిసారి ఆయన విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు నుంచి అనుమతి తీసుకోవాలి. తాజాగా సెప్టెంబర్ 3 నుంచి 3 వారాల పాటు లండన్లో ఉన్న తన కుమార్తె దగ్గరికి వెళ్ళడానికి జగన్కి అనుమతి లభించింది. అయితే ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, సీఎంలకి మంత్రులకి డిప్లొమాటిక్ పాస్పోర్ట్లు ఉంటాయి. అందువల్ల తన పాస్పోర్ట్ని రెన్యువల్ చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోరారు. అయితే ఇందుకోసం విజయవాడలో ఉన్న కోర్టు ష్యూరిటీస్, సెల్ఫ్ బాండ్ అండర్టేకింగ్ ఇవ్వాలి అని చెప్పి ఆదేశించింది. ఇది విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు తాజాగా ఇవ్వాలిచ్చింది ఆదేశాలు. హైదరాబాద్ సిబిఐ కోర్టు ఇలాంటి కండిషన్లు పెట్టలేదు, అందువల్ల మీరు కూడా ఈ షరతులు లేకుండా ఎన్ఓసీ ఇవ్వాలి అని చెప్పి ఆయన కోరారు. విజయవాడ కోర్టు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాని ఫలితంగా ఆయన లండన్ పర్యటన ఇప్పుడు వాయిదా పడింది. ఈ కొత్తగా కండిషన్లు పెట్టడం అనే దాని మీద హైకోర్టుకి వెళ్ళారు. కాబట్టి సిబిఐ కోర్టు హైదరాబాద్లో ఏ రకమైన కండిషన్లు పెట్టిందో అదే కండిషన్లు పెట్టాలి, అదనపు కండిషన్లు పెట్టొద్దు అనేది జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ అన్నమాట. ఇందులో ఈ మొత్తం వ్యవహారంలో ఒక 2 విషయాలు ఆసక్తికరం. ఒకటి, 1,000 కోట్ల రూపాయల ఆస్తులున్నా కూడా విదేశాల్లో ఉన్న కూతురు చూసుకోవడానికి కూడా ముందస్తు అనుమతులు తీసుకోవాల్సి రావడం. 2, అధికారం చేపట్టడం అనేది ప్రజల కోసం రాష్ట్రం కోసం ఎంతవరకు తెలియదు కానీ చాలామంది రాజకీయ నాయకులకి అది వారి వ్యక్తిగత అవసరాల కోసం కావడం, అది దురదృష్టం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ హైకోర్టులో కేసు వేసిన వెంటనే సరే లండన్ వెళ్ళలేకపోయారు, అందువల్ల వెంటనే బెంగళూరు వెళ్ళిపోయారు. అదొక ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూస్తున్నాం మనం, ఎస్పెషల్లీ మన జూన్ నెల నుంచి, అంటే ఆయన ఓడిపోయిన తర్వాత, ఆయన పదవి నుంచి దిగిపోయిన తర్వాత, ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, 2-3 రోజులు తాడేపల్లిలో ఉంటారు. వారాంతం గురువారమో శుక్రవారమో బెంగళూరు వెళ్ళిపోతారు. అక్కడికి పెద్ద ప్యాలెస్ ఉందనుకోండి. అట్లా అని తాడేపల్లి ప్యాలెస్ ఏమైనా చిన్నదా? అది కూడా బ్రహ్మాండమైన ఇల్లు. విజయవాడలో అంటే చాలామంది మరి ఈ వరదల కారణంగా ఇళ్లలో ఉండలేకపోతున్నారు, కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే అవకాశం లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పరిస్థితి లేదు, ఆయన ఇంటికి ఎటువంటి సమస్య లేదు. తాడేపల్లిలో బ్రహ్మాండమైనటువంటి ప్యాలెస్ అది. కానీ ఓడిపోయిన తర్వాత తాను సీఎంగా లేడు కాబట్టి ఆయన విజయవాడలో ఉండటానికే ఇష్టపడాల, ఆంధ్రప్రదేశ్లో ఉండటానికే ఇష్టపడాల. అదేదో 1 వారం 2 వారాలు కాదు, జూన్ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఆయన 6-7 వారాలుగా వెళుతూనే ఉన్నారు. మొన్నటికి మొన్న ఆయన బెంగళూరు నుంచి ఇడుపులపాయ వెళ్ళారు, ఆయన వారి తండ్రి గారి కార్యక్రమాల కోసం. అక్కడి నుంచి విజయవాడ వచ్చారు, 1-2 డేస్ ఈ వరద వ్యవహారాల్లో తిరిగారు, కొన్ని ప్రకటనలు చేశారు. అందులో చంద్రబాబు నాయుడు వల్లే వచ్చిందని, అదని ఇదని, సహాయ కార్యక్రమాలు సరిగ్గా జరగడం లేదని అని విమర్శించారు, బాగానే ఉంది. ఆ వెంటనే ఇవాళ ఆ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షణ కానీ ఒక ప్రతిపక్ష పార్టీగా
ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని మానిటర్ చేయడం కానీ ఏమీ లేవు. వెంటనే మళ్ళీ విజయవాడ గన్నవరంలో విమానం ఎక్కి బెంగళూరు వెళ్ళిపోయారు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు ఎలా చేయగలరు? ఆయన తాడేపల్లిలో ఎన్ని రోజులుంటే, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రోజులుంటే, కర్ణాటకలో బెంగళూరులో ఎన్ని రోజులు ఉంటాను అనేటువంటి మెసేజ్ని ఎలా ఇవ్వగలుగుతున్నారు అనే ప్రశ్నలు చాలామందిని ఆశ్చర్యపరుస్తున్నాయి. గతంలో కూడా 2014-18 మధ్యకాలంలో కూడా ఆయన ఒక 2-3 రోజులు మాత్రమే ఏపీలో తిరిగి ఈవెన్ పాదయాత్ర చేసినప్పుడు కూడా గురువారం శుక్రవారం వచ్చేసేవాడు హైదరాబాద్కి లోటస్ పాండ్కి, ఎందుకంటే అప్పుడు కోర్టులో కేసు ఉన్నదని చెప్పేవారు. శుక్రవారం ఆ వంకతో వచ్చేవారు ఆయన, మళ్ళీ సోమవారం మంగళవారం వెళ్ళేవాళ్ళు. ఈసారి ఆ పరిస్థితి కూడా లేదు, పాదయాత్రలు ఏమీ లేవు. దానికి తోడు ఆయన లోటస్ పండుగ రావడానికి ఇష్టపడాల హైదరాబాద్, ఎందుకు అక్కడ ఆయన సోదరి షర్మిలా గారు ఉంటున్నారు, ఆవిడ మొహం చూడడం ఆయనకి ఇష్టం లేదు. అందువల్ల ఆయన కంప్లీట్గా లోటస్ పండుగను వదిలేసి ఓన్లీ బెంగళూరు ప్యాలెస్లో మాత్రమే ఉండటానికి ఇష్టపడుతున్నారు. కానీ బెంగళూరు వేరే రాష్ట్రంలో ఉంది, కర్ణాటక రాష్ట్రం అది. మరి ఆ రాష్ట్రంలో ఉండి ఏపీలో ఒక ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రాజకీయాలు చేయగలరు అనే విషయం ఎవరికి అర్థం కావడంలా.